హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మునగాకు చెట్టు చూస్తున్నారు కదండి, అసలు ఇది ఒక అద్భుతమైన సంజీవని అండి. ఇది మన అందరి ఇళ్లలో పెంచుకోవాల్సిన చెట్టు అన్నమాట. దీనివల్ల షుగర్ తగ్గడము, బీపీ తగ్గడము, ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం కదండి. హార్ట్ స్ట్రోకు, ఎవరు అసలు మార్నింగ్ లేస్తే చాలు, ఈ మాట అయితే తరచుగా వింటున్నామండి మనందరము అయితే. అండ్ ఇంకోటి మతి మార్పు ఎక్కువ మందిని బాధిస్తుంది, వైట్ హెయిర్, తెలివితేటలు పెరగడము. దీన్ని తీసుకోవడం వల్ల నరాల బలహీనత, మలబద్ధకము, బీపీ, ఐరన్, కాల్షియం, పొటాషియం, రక్తం పెరగడము, కీళ్ళ నొప్పుల నివారణ, ఇవన్నీ ఈ ఆకులో ఉన్నాయండి. ఈ ఆకు ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏ విధంగా వాడాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఏంటంటే ఇది చాలా ఉపయోగం అండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారంటే ఒక పాయింట్ మిస్ అయిపోయినట్టే. ఇది మన హెల్త్కి సంబంధించింది. మన హెల్త్ ఎంత, మన ఇంట్లోనే మన హెల్త్ ఉంటుందండి. పూర్వకాలం పెద్దవాళ్ళు హెల్త్ ఎలా ఉండేది, ఇప్పుడు మన జనరేషన్ హెల్త్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. చూడడం ఏంటండి, అందరికీ తెలుసు వాళ్ళకి మనకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది హెల్త్ విషయంలో అయితే. సో ఈరోజు అసలు ఈ మునగాకు ఏంటి, దీని హిస్టరీ ఏంటి, దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ మునగ చెట్టుకి ఒక హిస్టరీ అయితే ఉందండి. నేనేంటంటే ఫస్ట్ అదేంటో చెప్తాను. మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అలెగ్జాండర్ తాలూకా ఆర్మీ సెల్కులస్ నాయకత్వంలో ఇండస్ నది దాటిందండి. అయితే యువతల పక్క చంద్రగుప్త మౌర్య మహారాజు సైన్యం వీళ్ళతో అయితే పోరాడడానికి సిద్ధంగా ఉందన్నమాట. యుద్ధానికి వెళ్లే ముందు మౌర్యుని సైన్యం మొత్తం అదేదో కషాయం తాగారు. తాగిన తరువాత వాళ్ళు సింహాల్లాగా గర్జించి ఎదురుదాడికి అయితే అవతల ఉన్న సైన్యం మీదకైతే ఎదురుదాడికి అయితే దిగారండి. వీరి పరాక్రమాన్ని ఎదుర్కోలేక తోక ముడిచి ఆ సైన్యం వెళ్ళిపోయిందన్నమాట. ఇది మన హిస్టరీలో చెప్పిన స్టోరీ అండి. అయితే వాళ్ళు తాగిన కషాయం ఏంటి, ఈ వాళ్ళు ఎందుకు అలా సింహాల్లాగా గర్జించారు అంటే ఈ మునగాకు కషాయం అండి. ఈ మునగాకు కషాయంలో అంత పవర్ ఉందని చెప్పి ఇప్పుడు విదేశాల్లో వాళ్ళు కూడా దీన్నేంటి మంచి అసలు అద్భుతమైన సంజీవని లాంటి చెట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మునగాకు చెట్టుని విదేశాల వారు దీన్ని అయితే మిరాకిల్ ట్రీ అండ్ మహిమగల చెట్టు లాగా అయితే పిలుస్తున్నారండి. ఈ మునగాకు చెట్టు గురించి అసలు ఎంత, దీని వర్క్ ఏంటి, దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ ఏంటి అనేవి తెలుసుకుందాము. ఇది ఒక అద్భుతమైన సంజీవని లాంటి చెట్టు. మన ఇంట్లో మన పెరట్లో ఎంతో అసలు పెంచుకోవాల్సిన మొక్క అండి. ఎన్నో రోగాల బారిన పడుతున్నాం కదా మనం, ఆ రోగాల బారి నుండి మొత్తాన్ని మ్యాక్సిమం దగ్గరగా దీంట్లో 300 రకాల టాబ్లెట్స్లు అయితే యూజ్ చేస్తారంటండి. అసలు 15 రోగాలకైతే పర్ఫెక్ట్గా ఇదైతే పనిచేస్తుందంట. అసలు ఈ మునగాకు పొడి డైలీ మన ఆహారంలో భాగంగా అయితే చేర్చుకోవాలండి. ఈ విధంగా పొడి చేసుకొని, ఇది కారం పొడి అండి, మునగాకు కారం పొడి. ఇది నేను ఎలా చేశాను అనేది నా షార్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ విధంగా అన్నంలో తొలి ముద్దలో ఇలా ఈ కారం పొడి వేసుకొని ఒక్క చెంచా ఆర్ ఎంతో కొంత ఘీ అయితే వేసుకొని మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద ఇది కానీ తినాలి. తింటే మటుకి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. ప్రతి మన ఆహారంలో ఇదొక భాగంగా మనమైతే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా డైలీ రొటీన్ ఫుడ్లో ఈ విధంగా ఒక్క ముద్ద అయితే ఫస్ట్ ఈ కారం పొడితో తినటం చాలా మంచిదండి. ఇది హీట్ ఇది బాడీకి ఓవర్ హీటేను, కానీ ఏంటంటే స్లోగా అలవాటు
చేసుకోగా మన బాడీకి అయితే సెట్ అయిపోతుందండి. ఈ విధంగా కారం పొడి అయితే చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ మన షార్ట్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి దాన్ని కూడా. ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలండి. అన్ని మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ మునగాకులో. ఇప్పుడు మన కళ్ళకి విటమిన్ ఏ అవసరం అవుతుందని అందరికీ తెలుసు. విటమిన్ ఏ ఏంటి? క్యారెట్స్ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ ఏ వస్తుంది అని అనుకుంటాం కదా. కానీ క్యారెట్లో కన్నా 10 రెట్లు ఈ మునగాకు తీసుకోవడం వల్ల మనకైతే కంటి సమస్యలు తగ్గుతాయంటండి. అంటే క్యారెట్లో కన్నా 10 రెట్లు అయితే ఈ మునగాకులో విటమిన్ ఏ అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచే అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది విటమిన్ సి అండి. విటమిన్ సి ఏంటంటే మనం బత్తాయి, ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా మనకి విటమిన్ సి అయితే కలుగుతుంది కదా. ఐ మీన్ వస్తుంది, విటమిన్ సి అందుతుంది ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల. కానీ వాటిల్లో కన్నా 7 రెట్లు ఎక్కువ ఈ మునగాకులు అయితే ఉందంటండి. ఇంకా కాల్షియం సోర్స్ దీంట్లో ఇంకొక గుణం ఏంటంటే కాల్షియం సోర్స్ అంటే మనకు తెలిసింది ఏంటండి, పాలు, పెరుగు కదా. కానీ మిల్క్లో కన్నా 17 రెట్లు ఎక్కువ ఈ మునగాకు తీసుకోవడం వల్ల అయితే మనకి అందుతుందంట. నెక్స్ట్ పొటాషియం అసలు ఈ రోజుల్లో అందరికీ పొటాషియం తక్కువైపోవడం వల్ల ఎక్కడ జాయింట్స్, కాళ్ళు, కాల్షియం, పొటాషియం ఇవన్నీ అసలు చాలా చాలా ఇప్పుడున్న ఫుడ్డే అలా ఉందండి. అసలు అందరికీ చిన్నతనంలోనే పెయిన్స్ అనేవి, మోకాళ్ళ నొప్పులు అట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట. కానీ ఏంటంటే నాన్ వెజ్ అలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు ఇది వెజిటేరియన్స్, శాకాహారులు, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే అండి, వాటికన్నా 9 రెట్లు అయితే ఇందులో ఎక్కువ ఉంటుందంట ప్రోటీన్ అయితే. ఇంకా పొటాషియం కూడా, మనకి పొటాషియం అనగానే బనానాస్ గుర్తొచ్చేస్తాయి. కానీ బనానాస్లో కన్నా కూడా 17 రెట్లు ఎక్కువ ఉందంట ఈ మునగాకులో. ఇంకోటి ఏంటంటే ఐరన్, మనకి బ్లడ్ హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండటము చాలామందిలో వింటామండి. అయ్యో హాస్పిటల్కి వెళ్తే చాలు మీకు బ్లడ్ తక్కువ ఉంది. సో ఆకుకూరలు ఎక్కువ తినండి, మంచిగా ఫ్రూట్స్ అవి తీసుకోండి అని చెప్తారు. కానీ డైలీ ఆహారంలో మొదటి ముద్ద ఈ మునగాకు పొడితో కారం చేసుకొని, కానీ ఎట్లయినా సరే మునగాకు పొడి మన ఆహారంలో భాగం చేసుకుంటే ఇలాంటి సమస్యలు అయితే ఏవీ ఉండవండి. ఇందులో జింకు, బి కాంప్లెక్స్ గ్రూప్లో ఉండే B1, B2, B3 ఎక్సలెంట్గా దొరుకుతాయి అంటండి ఈ మునగాకులో. చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ మనకు బయట టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. ఈ టాబ్లెట్స్ అన్నిట్లో ఇదే వాడతారండి ఎక్కువ, మ్యాక్సిమం ఈ మునగాకు పొడి కూడా వాడతారు. ఈ మునగాకులో ఇన్సులిన్ కాంపౌండ్ అండి, అంటే షుగర్ని కంట్రోల్ చేసే మంచి ఔషధం అండి ఇది. ఈ మునగాకు పొడి లేదా ఈ మునగాకు కషాయం మంచి షుగర్, చాలామందికి ఇప్పుడు షుగర్ అయితే వస్తుందండి, అదైతే ఖచ్చితంగా ఈ మునగాకు పౌడర్ తీసుకోవడం వల్ల షుగర్ అయితే కంట్రోల్ అవుతుందంట ఖచ్చితంగా. ఎవరైతే ఈ మునగాకు పొడి కానీ కషాయం కానీ తాగుతారో 18% మెంబర్స్కి అయితే షుగర్ అయితే అటాక్ అవ్వదంటండి ఖచ్చితంగా. ప్రజెంట్ ట్రెండ్ అందరూ అనుభవిస్తున్న పెయిన్ ఏంటంటే వైట్ హెయిర్ కదండి. ఆ వైట్ హెయిర్ కూడా అసలు ఇది తీసుకోవడం వల్ల ఏంటండి, మునగాకులు ఎక్కువ ఐరన్ ఉంటుందన్నమాట. ఈ ఐరన్ ఏంటి, వైట్ హెయిర్ అలాంటివి శరీరం మీద ముడతలు, మొహం మీద ముడతలు ఇలాంటివి రాకుండా, అంటే ఏజ్ త్వరగా రాకుండా మనకైతే ఈ మునగాకు అయితే బెస్ట్ మెడిసిన్గా అయితే ఉపయోగపడిద్దండి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి నరాల బలహీనత, మతిమరుపు అలాంటివి ఖచ్చితంగా వస్తున్నాయండి. న్యూరో జనరేషన్ వల్ల కలుగుతాయి అన్నమాట ఇవన్నీ.
కానీ యాక తీసుకోవడం వల్ల న్యూరో జనరేషన్ స్లోగా ఉండి వీటిని అయితే అరికడతాయండి. ఖచ్చితంగా యాక తీసుకోవడం వల్ల న్యూరో జనరేషన్ అంటే ఏంటంటే స్లోగా జరుగుతుంది అన్నమాట. ఈ స్లోగా జరగడం వల్ల ఇలాంటి నరాల బలహీనత, మెదడు ఉంటుంది కదండి, మెదడులో కూడా రక్త ప్రసరణ, మతి మార్పు ఇలాంటివి మనం ఈజీగా ఈ మునగాకు పొడి కానీ కషాయం కానీ తీసుకోవడం వల్ల వీటిని అయితే మనం అరికట్టవచ్చు అన్నమాట. ఈ మునగాకులో గ్లూకోసినోలేట్స్, ఐసోథైనోసైనేట్స్ అనే వంటివి కాంపౌండ్స్ ఈ మునగాకులో ఎక్కువగా ఉంటాయండి. ఇవేంటంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయండి. కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గించడానికి ఈ మునగాకు అయితే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అంటండి. ఈ రోజుల్లో అందరూ, నేను ముందుగానే చెప్పాను కదండి, హార్ట్ అటాక్ మనం లెగిస్తే వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారంట, వీళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారంట, స్ట్రోక్ వచ్చిందంట అని మనం వింటూనే ఉన్నాం కదా. అలాంటివి అసలు స్ట్రోక్ అంటే ఇవి ఎందుకు వస్తాయి అంటే మన రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల, ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల, కొలెస్ట్రాల్ ఇలాంటి వాటి వల్ల బ్లాకేజ్ అండి, ఇలాంటి వాటి వల్ల స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ మునగాకు తీసుకోవడం వల్ల నరాల్లో రక్త ప్రసరణ అనేది చాలా ఫ్రీగా జరిగి ఇది అసలు చాలా స్ట్రోక్స్ అలాంటివి రాకుండా అయితే కాపాడిద్ది అంటండి. ఇది యాంటీ ఎథెరోస్క్లియోరేటిక్గా గుణం కలిగి ఉంటుంది. అందువల్ల ఆ రిస్క్ నుండి మనమైతే చాలా వాటికి సేఫ్ అవ్వగలుగుతామన్నమాట. ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్ కూడా ఈ లీవ్స్లో ఉంటాయి అన్నమాట. సో బీపీ, కేళ్ల నొప్పులు, మోకాళ్ళ చెప్పుల అరుగుదల తగ్గించడంలో ఇదైతే చాలా తోడ్పడిద్దండి. మనం ఇప్పుడు కానీ మోకాళ్ళు అరిగిపోయి చిన్న వయసు నుంచే మెడిసిన్స్ అలాంటివి వేసుకుంటున్నాం కానీ రీప్లేస్మెంట్ మోకాళ్ళ చెప్పలు, కానీ పూర్వకాలంలో మన పెద్దలు వాళ్ళకి చూడండి ఎటువంటి ఐరన్ ట్యాబ్లెట్స్ ఏమీ యూజ్ చేసేవాళ్ళు కాదు. మంచిగా మునగాకు పప్పులో వేసుకోవడము, పొడి కొట్టుకోవడం, కారపొడి లేకపోతే మునగాకు ఏదో ఒక రూపంలో అయితే కషాయంగా తీసుకోవడము అలా అయితే చేసేవాళ్ళు అండి. ఖచ్చితంగా ఇదైతే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందండి. దీంట్లో 12% మలబద్ధకాన్ని తగ్గించే గుణం అయితే ఉంటుంది అండ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి ఈ మునగాకులో. సో చూసారు కదండి ఎన్ని గుణాలైతే ఈ మునగాకుకు కలిగి ఉన్నాయో. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఈ మునగాకునైతే, సారీ, ఒక్క ప్లాంట్ అయితే పెరట్లోనో బయట లేదా ఇలా చిన్న టబ్బుల్లోనో ఎలాకోలాగా ఒక్క మునగాకు చెట్టును అయితే పెంచుకోండి. ఎన్ని రోగాలు కంట్రోల్ అవుతాయంటే మనకు మనమే ఎన్నింటినో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామంది అనుకుంటారు ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ హీటు, మోషన్స్ అలాంటివి అవ్వచ్చు అని. స్లోగా మన ఆహారంలో ఒక భాగంగా వేసుకొని డైలీ ఇది తీసుకునేలాగైతే చూసుకోండి. చాలా వాటికి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండి. కానీ ప్లీజ్ అందరూ ఒక మునగ చెట్టు అయితే పెంచుకోండి, అది ఆహారంలో భాగంగా అయితే చేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.